Telangana Gurukula teachers TGT PGT poorthi syllabus tho chapter wise test lu mariyu vaati explanation chestu teaching aptitude mariyu ethics subject lanu bilingual vishleshana tho paper 1 general studies, paper 2 pedagogy, paper 3 subject content lanu vidividiga poorthi syllabus tho andistunna ekaika online educational app Upttake jobs. Paper 1 General Studies కొరకు 2000 కు పైగా వీడియోస్ తో పాటు PDF మెటీరియల్ అందిస్తున్న యాప్ తెలంగాణ గురుకుల TGT PGT మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు తెలంగాణ గురుకుల TGT PGT బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు తెలంగాణ గురుకుల TGT PGT ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు తెలంగాణ గురుకుల TGT PGT సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ ని ఇప్పుడే Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్ 9133449696. Hello everyone, welcome to Upttake Jobs. Myself Amanadimani, faculty for Aptitude Pure Maths and Reasoning. So heroes and me munduki oka good news soti and lot of information helpful for your competitive examination kosam vastunnanamma. Adenti ante APPSC recent ga group 2 kosam syllabus ni announce chesindi avuna. ఈ సిలబస్లో ఓకే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫర్ ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ రెండు పార్ట్స్గా పెడితే స్క్రీనింగ్ టెస్ట్లో 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి అవునా కాదా సో పాండవులు 5 కదా అలా పంచ పాండవులు అనుకుందాం మనం ఈ 5 మనకి ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ దానికి సంబంధించిన అనాలిసిస్ గురించి నేను మాట్లాడబోతున్నాను ఓకే సో జనరల్ మెంటల్ ఎబిలిటీ అనాలిసిస్ బై మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమానీ దిస్ ఇస్ వాట్ ద టైటిల్ ఫర్ ఇట్ ఓకే అసలు దీంట్లో సిలబస్ ఏమిచ్చాడు ఓకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిచ్చాడని ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఓకే అంటే ఆ నోటిఫికేషన్ ఆ సిలబస్ ఏదైతే మనకి PDF రిలీజ్ చేశారో APPSC అఫీషియల్ వెబ్సైట్లో ఓకే ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీ ముందు చూపించబోతున్నాను చూపించి దాన్ని అనలైజ్ చేసి ఓకే మన అప్టేక్ జాబ్స్ అనేది దాంట్లో మీకు ఏం చెప్పబోతోంది అనేది నేను ఇందులో క్లియర్ కట్గా ఇవ్వబోతున్నాను ఓకేనా రైట్ గుడ్ కమ్ టు ద ఫస్ట్ వన్ మనకి ఇచ్చిన టైటిల్ పేరు మెంటల్ ఎబిలిటీ అన్నాడమ్మా దానికి వాళ్ళు కేటాయించిన మార్కులు 30 మార్కులు ఓకే ప్రతిసారి వచ్చేది 15 మార్కులు అలాగే కానీ ఈసారి 30 మార్కులు అంటే చాలా ఎక్కువ మార్కులు కేటాయించారు ఓకే సో ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది మీకు వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ 5 టాపిక్స్ ఉంటే 5 టాపిక్స్లో 1 టాపిక్ కింద మనది ఇవ్వడంతో పాటు దానిలో 30 మార్క్స్ అంటే ఈక్వల్ టు అదర్ సబ్జెక్ట్స్ అంటే ఒక హిస్టరీకి ఎన్ని మార్క్స్ ఇచ్చారో ఒక జాగ్రఫీకి ఎన్ని మార్క్స్ ఇచ్చారో ఒక పాలిటీకి ఎన్ని మార్క్స్ ఇచ్చారో ఓకే అన్నిటికీ ఎంత ఇస్తారో దీనికి కూడా అన్ని మార్క్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఓకే సో దీంట్లో ఫస్ట్ పార్ట్ లాజికల్ రీజనింగ్ అమ్మ దీంట్లో వాడు ఇచ్చిన వర్డ్స్ డిడక్టివ్ ఇండక్టివ్ అబ్డక్టివ్ అమ్మ ఇవి వాడు వేసే ఎక్స్పర్ట్స్ కోసం మాట్లాడే పదాలు మనం దాన్ని కాస్త పక్కన పెట్టేద్దాం ఓకేనా అది పక్కన పెట్టేస్తే దీంట్లో ఏముంటాయి సిలబస్లో ఏం చెప్పాడు దాన్ని రియాలిటీగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి రెండు చెప్తాను ఇదిగో సిలబస్లో ఈ పదాలు వాడడమ్మా స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఇవి వాడాడు సో లాజికల్ రీజనింగ్ అనగానే ఏమేమి రావడానికి స్కోప్ ఉంటుంది అంటే సిలాయిజం ఓకే ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇవి కాకుండా ఎక్స్ట్రాగా కాజ్ అండ్ ఎఫెక్ట్ అసర్షన్ రీజనింగ్ డెసిషన్ మేకింగ్ అంటామమ్మా దాన్నే మనం సెలక్షన్ క్రైటీరియా అని కూడా పిలుస్తాం ఓకేనా ఈ టాపిక్స్ అన్ని మనకి లాజికల్ రీజనింగ్లో ఉంటాయి ఓకే ఇవన్నీ మీకు రెడీమేడ్గా మీ పల్లెల్లో భోజనాన్ని రెడీ చేసి పెట్టడం జరిగింది మేము ఆల్రెడీ యాప్లో ఒకసారి మా యాప్ విజిట్ చేస్తే ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయా లేదా ఆ వీడియోకి సంబంధించిన టెస్ట్లు ఉన్నాయా లేదా ఆ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా మీరే వచ్చి చూడండి స్వయంగా ఓకే గుడ్ నెక్స్ట్ వన్ సో ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అని 2వ పార్ట్ మనకి మొత్తం 3 పార్ట్స్గా మెన్షన్ చేశాడమ్మా మన మెంటల్ ఎబిలిటీని దాంట్లో మెంటల్ ఎబిలిటీ అనే టైటిల్ పెట్టి రీజనింగ్ సంబంధించిన సిలబస్ని మెన్షన్ చేశాడు ఇక్కడ ఇవ్వడం అయితే నెంబర్ సిరీసు లెటర్ సిరీసు ఆడ్ మెన్ అవుట్ అలియాస్ క్లాసిఫికేషన్ కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ ఓకే షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అని మాత్రమే మెన్షన్ చేశాడు కానీ మనం మన యాప్లో నెంబర్ సిరీస్ ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్స్ లెటర్ సిరీస్ ఎనాలజీ ఆడ్ మెన్ అవుట్ కోడింగ్ డీకోడింగ్ బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ ఇక్కడ రిలేషన్స్ అనే పదానికి 2 అర్థాలు వస్తాయమ్మా జనరల్గా ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ రిలేషన్ అనే పదానికి ఓకే లెస్ దాను గ్రేటర్ దాను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కూడా అర్థం వస్తుంది మా 5కి 4కి రిలేషన్ ఏంటంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 ఇది కూడా రిలేషనేగా మనుషుల మధ్య రిలేషన్స్ని మనం బ్లడ్ రిలేషన్స్ అంటే నెంబర్స్ మధ్య ఉండే రిలేషన్స్ని ఓకే ఇన్ఈక్వాలిటీస్ అంటామమ్మా ఈ రిలేషన్స్ అనేదానికి 2 అర్థాలు వస్తాయి కాబట్టి మనం 2 చెప్పేసాం ఓకేనా రైట్ సో బ్లడ్ రిలేషన్స్తో పాటు డైరెక్షన్స్ కూడా చెప్పాము మనం మన యాప్లో క్లాక్స్ క్యాలెండర్స్ కూడా చెప్పేసాము సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ కూడా చెప్పేసాము
ఓకే. సో ఈ కోడింగ్ రికోడింగ్తో పాటు ఓకే షేప్స్ అండ్ దేర్ వాల్యూమ్స్, అంటే దీన్ని షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ కింద వచ్చేసరికి కొంతమంది నాన్ వెర్బల్ అనుకుంటున్నారు. జనరల్గా షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ అనేసరికి మెన్జురేషన్ 2D 3D వస్తాయి. ఓకే, అవి కూడా మనం ఇక్కడ ఫుల్ ప్లెజ్గా డిస్కస్ చేసేయడం జరిగింది. నాన్ వెర్బల్ రీజనింగ్ ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది. ఒక నాన్ వెర్బల్ రీజనింగ్ అనే టాపిక్ తీసుకుంటే దాంట్లో సిరీస్, ఎనాలజీ, ఆడ్మెన్ అవుట్, దాని తర్వాత మళ్ళీ దాంట్లోనే కౌంటింగ్ ద ఫిగర్స్, వెన్ డయాగ్రామ్స్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఓకే డాట్ సిచ్యువేషన్, లేకపోతే గ్రూపింగ్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్, లేకపోతే ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ కంప్లీషన్ అలియాస్ మ్యాట్రిక్స్, ఇవన్నీ దాంట్లో మనం డిస్కస్ చేస్తాం. అంటే మన దగ్గర దొరికినంత రీజనింగ్ డీటెయిల్డ్గా ఇంకెక్కడ దొరకదు. ఓకేనా, రైట్, గుడ్. నెక్స్ట్ వన్, సో బేసిక్ న్యూమరసీ. బేసిక్ న్యూమరసీ అనే వర్డ్ పెట్టి అర్థమెటిక్ మొత్తాన్ని చేశాడు. ఓకే, నెంబర్ సిస్టమ్ అన్నాడు కాబట్టి నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్, అలాగే సింప్లిఫికేషన్స్, అలాగే సర్డ్స్ అండ్ ఇండిసెస్ పార్ట్, అంటే పవర్స్, వాటి గురించి కూడా రావచ్చు. అది వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ రావచ్చు, స్కోప్ ఉంది. నెక్స్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది కొంచెం హైబ్రిడ్ వర్డమ్మా. మ్యాగ్నిట్యూడ్ అనే దానికి ముందు అర్థం ఏంటో చెప్తాను చూడండి. మా 5 అనే దాంట్లో మ్యాగ్నిట్యూడ్ 5. ఓకే, 5 అనే దానికి మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? 5. -5 అనే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా 5. అంటే సో సైన్ తీసేయడాన్నే మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇలా సైన్ తీసేయడాన్ని మనం మాడ్యులస్ ఫంక్షన్ అంటాం. మాడ్యులస్ -5 కదా మనకి బయటికి 5 అని వచ్చేది. మాడ్ 5 కూడా ఏమొస్తామా మనకి? 5 కదా. అంటే దీని గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే వీటి యొక్క ఆర్డర్ గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు 4, 5 ఓకే ఈ సింబల్ వర్క్ అవుతుంది. -4, -5 సింబల్ మారిపోతుంది. -4, 5 సింబల్ మళ్ళీ ఇంతకుముందు ఉన్నదే ఉంటుంది. 4, -5 సింబల్ మళ్ళీ మారిపోతుంది. మళ్ళీ వీటన్నిటికీ మాడ్యులస్ వేస్తే ఏమవుతుంది అనేది చెప్పడమే కదా. కాబట్టి ఇక్కడ ఇనీక్వాలిటీస్ని యాజ్ వెల్ అస్ ఈ మాడ్యులస్ ఫంక్షన్ని రెండింటిని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మాడ్యులర్ ఫంక్షన్ వేరు, మాడ్యులస్ వేరు. ఓకేనా, రెండు చెప్తాం. నెక్స్ట్ వన్, యావరేజెస్ ఫుల్ ప్లేజ్ చెప్పడం జరుగుతుంది. యావరేజ్తో పాటు మిక్సర్ అలిగేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్ మాత్రమే అన్నా, మన రేషియోస్ అండ్ ప్రపోర్షన్తో పాటు పార్ట్నర్షిప్, ఏజెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, పర్సంటేజెస్ అన్నాడు కదా, పర్సంటేజెస్తో పాటు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చెప్పడం జరిగింది మనం మన యాప్లో. సింపుల్ అండ్ కాంపౌండ్ అన్నాడు కాబట్టి దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలాగే టైమ్ అండ్ వర్క్ అన్నాడు కదా, కాలము మరియు పని. దీంట్లో టైమ్ అండ్ వర్క్తో పాటు దాంట్లో సబ్ టాపిక్స్ అయిన పైప్స్ అండ్ సిస్టమ్స్, యూనిటరీ మెథడ్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నాడు కదా అని ఏదో టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక్కటి చెప్పకుండా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉండే సబ్ టాపిక్స్తో పాటు రేసెస్, ట్రాక్స్, అరైవల్స్ అండ్ డిపార్చర్స్, అలాగే ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, ఓకే రైళ్లపై సమస్యలు అంటాం కదా, ప్రాబ్లమ్స్ అండ్ బోర్డ్స్, పడవలు మరియు ప్రవాహాలు అంటాం కదా, అవన్నీ కూడా దీంట్లో చెప్పడం జరిగింది. డేటా ఎనాలిసిస్ కింద టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, మిక్స్డ్ గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్స్తో పాటు డేటా సఫిషియన్సీ కూడా చెప్పడం జరిగిందమ్మా. ఎందుకంటే వాడు డేటా ఇంటర్ప్రిటేషన్ అనుకుంటే డేటా ఎనాలిసిస్ అన్నాడు కాబట్టి దానికి కూడా స్కోప్ ఉంది. కాబట్టి అర్థమెటిక్ని, రీజనింగ్ని కలిపి ఫుల్ ప్లెజ్డ్గా డేటా వడివేసే సఫిషియన్సీ కూడా చెప్పడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్లో వచ్చిన సిలబస్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. గతంలో గ్రూప్స్ అనగానే జిఎస్ అనే ఆలోచనలో మీరు ఉండేవాళ్ళు, ఇక్కడ నుంచి అది మర్చిపోండి. గ్రూప్స్లో జిఎస్కి ఎంత వెయిటేజ్ ఉందో మన డిపార్ట్మెంట్ కూడా అంత వెయిటేజ్ ఉంది. ఓకే, సో ఇది గ్రేట్ న్యూస్. మీకు జిఎస్లో మీరు 10 క్వశ్చన్లు చెప్పారు అంటే 5 లేదా మ్యాక్సిమం 6 క్వశ్చన్లు మాత్రమే కరెక్ట్ అవుతాయి మీరు 10 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే. కానీ మాది అలాగ కాదమ్మా, నువ్వు 10 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే 9 క్వశ్చన్లు రైట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేస్తే 10కి 10 కరెక్ట్ అవడానికి మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది. కాబట్టి సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మైసెల్ఫ్ అమర్నాథ్ దీమణి వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.